हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नीन पीवीसी मुन्नानी फ्रेंड्स नीन मीकोसम रेनॉल्ट डस्टर अयिते तीसुकुरावडम जरिगिंदी फ्रेंड्स ना पेरु वच्चेसि पीवीसी मुन्ना नीनुंडे लोकेशन वच्चेसि तेलंगाणा स्टेट कोत्तगोडेम डिस्ट्रिक्ट पाल्वंचंडी नाकु तेलंगाणा स्टेट खम्मम डिस्ट्रिक्ट खम्मम लोकल ममता हास्पिटल रोड लो सीवी रामन कॉलेज एदुरुगा एमएनएम कार्स अनि कार बजार अयिते उंदी प्रस्तानिकि ई रोज अयिते नीनु न्यू ढिल्लीलो अयिते उन्नानु మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ నుంచి ఇది ఢిల్లీలో ఉంది, ఢిల్లీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి, ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ రావండి. ఇక్కడ క్యాష్ కట్టి తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేపించుకున్న తర్వాత అక్కడ మీకు ఫైనల్స్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ రెనాల్ట్ డస్టర్ RXS వేరియంట్ అండి. ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 కార్ అండి, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 59,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఫ్రెండ్స్ ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి, గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి, ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది, ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. అలాగే గేర్లు చూసుకున్నట్లయితే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది, గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ తో సహా 5 టైర్లు కూడా 70-80% మధ్యలో అయితే ఉన్నాయి. అలాగే అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 17-20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్ గా అయితే ఉంది. పవర్ విండోస్ ఉన్నాయండి, 4 గేట్కి 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కారు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్. కారు బాడీ పరంగా సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 2016లో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి, 100కి 80% అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా, బ్లాక్ కలర్ కారు, అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, ఎక్కడ పెయింట్ కూడా పడలేదు, జెన్యున్ గా ఉందండి. చిన్న చిన్న స్క్రాచెస్, సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కామన్ అండి, చాలా నీట్ గా అయితే ఉంది. బాడీ పరంగా ఏ బి సి డి 4 పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లైనింగ్, డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ కార్కి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు, కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ 540,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి. కార్ కాస్ట్ వచ్చేసి ఢిల్లీలో ఉండి ఢిల్లీ ధర 540,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా అన్నయ్య బాబీ నెంబర్ అయితే ఇచ్చాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి నా నెంబరు 8639777450 ఇచ్చాను. అలాగే నరేషన్ నెంబర్, మొత్తం 3 నెంబర్లు అయితే ఇస్తున్నాను. ఈ 3 నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేయండి, ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది మేము ఫోన్లో చెప్తాం. వీళ్ళు కూడా నా పక్కనే ఉంటారండి, ఇది మొత్తం టీం వర్క్. మీకు ఎప్పుడు తెలిసిందే టీం వర్క్గా ఒక 3-4 చేసుకుంటున్నామని, ఇది టీం వర్క్గా అయితే చేస్తున్నాం. 540,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను, చలో వచ్చాయి ఫ్రెండ్స్ చూడొచ్చండి. రెనాల్ట్ డస్టర్ RXS వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చిన్న చిన్న చూడొచ్చు, కనపడనట్టుగా చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి. మనం కార్ అమ్మాలని మనం ఏది పడితే అది చెప్పేవాళ్ళం అయితే కాదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. ఇంకా సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ అండి. 2 తాళాలు, కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయి. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కార్ యొక్క ఫ్రంట్ లుక్, అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. ఒకసారి చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి.
ఎటువంటి పెద్ద పెద్ద స్క్రాచెస్ గాని పెద్ద పెద్ద డెంట్స్ అలాంటివి అయితే ఏమలో చాలా నీట్ గా ఉంది చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది బ్లాక్ కలర్ కారు టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్లు అయితే ఉన్నాయండి అలాగే మెటాలిక్ బ్లాక్ మీకు అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చూడొచ్చండి పియానో బ్లాక్ సారీ అండి పియానో బ్లాక్ మీకు అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి అలాగే మీకు కార్ బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెంట్స్ అయితే లేవు చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయి అలాగే రూఫ్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా నీట్ గా అయితే ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి ఇక అది ఒకసారి టైర్ పర్సంటేజ్ చూసుకోవచ్చు 70% టైర్లు ఉన్నాయి అలాగే అలాయ్ వీల్ ఉంది అలాగే 70% టైర్ ఉంది అలాగే అలాయ్ వీల్ ఉంది ఎటువంటి డ్యామేజ్ కూడా కాలేదు అలాయ్ వీల్ ఎటువంటి క్రాక్ కూడా రాలేదు కొన్ని కార్లకి అలాయ్ వీల్స్ అనేది క్రాక్స్ వస్తాయి ఈ కార్కి ఎటువంటి క్రాక్స్ అయితే లేవు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఒకసారి రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి రీడింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి స్టార్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే 59,988 కిలోమీటర్లు అయితే తిరిగింది అంటే దాదాపుగా 60,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది డ్రైవర్ సైడ్ మీకు కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి ఏసీ యొక్క నాయిస్ చాలా చిల్డ్ ఏసీ అండి కూల్గా అయితే ఉంది ఏసీ వచ్చేసి అలాగే మీకు వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలాగే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు అలాగే ఒకసారి డాష్ బోర్డు లుక్ కూడా చూడొచ్చండి వెనకాల నుంచి అలాగే డిక్కీ చూపిస్తానండి ఒకసారి డిక్కీ స్పేస్ చాలా బాగుంటుందండి డస్టర్ యొక్క డిక్కీ స్పేస్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఎటువంటి పంచింగ్ చూడండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్గా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా మీకు 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి ఒకసారి ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయండి సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మా బ్రదర్కి ఆ సెల్ఫ్ కొడుతుంది రావట్లేదు హాఫ్ సెల్ఫే కొడుతున్నారు సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మళ్ళీ ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తా అండి అన్న ఆఫ్ చేయి స్టార్ట్ చేయి చూసారు కదా సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది చెయ్యి ఇలా ఎందుకు పెడుతున్నా అంటే రిసీవరు నా చేతికైతే ఉంది ఇంజన్ సౌండ్ అనేది మీకు ఎక్కువ వినపడకపోవచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి 2016 రెనాల్టో డస్టర్ ఆర్ఎక్స్ ఎస్ వేరియంట్ అండి కేవలం 59,000 కిలోమీటర్లు అంటే 60,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఉంది 540,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్లో నరేష్ అన్న నెంబరు అలాగే బాబీ నెంబర్ అయితే ఇచ్చాను ఈ నెంబర్లకు అయితే కాల్ చేయండి ఫైనల్ కాస్ట్ ఏంటి అనేది ఫోన్లో అయితే చెప్తాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని బాయ్ జై హింద్.